ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ అయింది. పలు కీలక అంశాలను చర్చించబోతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, మొత్తానికి కేబినెట్ ఎజెండా ఏ విధంగా ముందుకు సాగబోతోంది? ఏపీ కేబినెట్ లో ఈ రోజు పలు కీలక అంశాలు చర్చకు రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే జిల్లాలకు సంబంధించి, కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఒక కమిటీని సీఎస్ నేతృత్వంలో ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగా ఈ కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల రాష్ట్రానికి ఆర్థిక భారం తగ్గే విధంగా కూడా ఈ జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు కూడా అందులో పేర్కొనడం జరిగింది. దీంతో పాటు పలు కీలక అంశాలపైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తీసుకుంటే కనుక కొత్త జిల్లాల ఏర్పాటు, అదేవిధంగా 22 అంశాలతో ఈ రోజు కేబినెట్ సమావేశం ప్రధాన ఎజెండాగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి యాక్ట్ 2006(3)(7) సెక్షన్ల సవరణకు సంబంధించి కేబినెట్ లో చర్చించినట్టుగా తెలుస్తుంది. పగటిపూట 9 గంటల విద్యుత్కు సంబంధించి రైతులకు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన కేబినెట్ లో చర్చించారు. రాయలసీమ కరువు నివారణ అభివృద్ధి ప్రాజెక్టుకు ఒక ఎస్పీవీని ఏర్పాటు చేస్తూ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. గండికోట రిజర్వాయర్ ప్రాజెక్ట్ నిర్వాసితుల నిధుల పరిహారం పైన కూడా కేబినెట్ లో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. మరో 2,000 కోట్ల రూపాయలు లోన్లు తీసుకునేందుకు ఏపీఐఐసీకి కేబినెట్ లో అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నెల్లూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసే అంశంపై కూడా కేబినెట్ లో చర్చకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కివ్ డిపార్ట్మెంట్ లో కూడా కొన్ని పోస్టులు క్రియేట్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా టీచర్ పోస్టులు, అదేవిధంగా నాన్ టీచింగ్ పోస్టులు శ్రీకాకుళం, ఒంగోలు, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ సెంటర్ లో క్రియేట్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. 31 స్టేషన్ ఫైర్ ఆఫీసర్లను, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్లకు పదోన్నతి కల్పిస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. సిఐడి విభాగంలో 9 జూనియర్ సెన ఆఫీసర్లు, అదేవిధంగా టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల క్రియేషన్ కు సంబంధించి కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫీడ్ యాక్ట్ ఆర్డినెన్స్ కు సంబంధించి 2020కి సంబంధించి కూడా కేబినెట్ లో ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. 5 కోట్లతో కర్నూలులో గొర్రెల పెంపక శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తూ కేబినెట్ లో చర్చించారు. వైఎస్ఆర్ చేయూత కార్యక్రమానికి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించిన పరిస్థితి అయితే ఉంది. అదే వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమాన్ని కూడా కేబినెట్ లో చర్చించారు. నాడు నేడు కార్యక్రమానికి సంబంధించి కూడా చర్చించడంతో పాటు ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ కు సంబంధించి కొత్త ఉద్యోగాల కేటాయింపు కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదబద్ధ పడినట్టు తెలుస్తుంది. అదేవిధంగా కమిటీ టు స్టడీ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్, కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఒక కమిటీని సిఎస్ నేతృత్వంలో ఏర్పాటు చేస్తూ ఆ కమిటీ ఆధ్వర్యంలో దీనిపై చర్చించాలని కూడా కేబినెట్ లో చర్చించారు. ఇదే కీలక అంశం అన్నిటికంటే కూడా అని మనం చెప్పుకోవచ్చు. రైట్ సత్య, థ్యాంక్ యూ.